తెలంగాణ వచ్చినా వలసలు ఆగలేదు గల్ఫ్ జీవితాలు మారలేదు అన్నారు వైశ్వర్మిల గల్ఫ్ లో 150 మంది గల్లంతయ్యారన్న వార్త విని తన గుండె తరుక్కుపోయిందన్నారు కోహినూర్ వజ్రం పుట్టిన పాలమూరు జిల్లా నేడు వలసల జిల్లాగా మారిందన్నారు జిల్లాలోనే 90% ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయన్నారు భీమా నెట్టంపాడు కల్వకుర్తి కోయల్సాగర్ ప్రాజెక్టులను ఇంకా ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు శర్మిల उम्मडी महबूबनगर जिला अभिमानलतो हैदराबाद लोटस पॉन्ड शर्मिला आत्मीय सम्मेलन कोनसागुतोंदी दादापु 600 मंदी मुख्यलतो समावेशमय्यारु शर्मिला तेलंगाणलो पार्टी एर्पाटुपै अभिमानलतो वरस समावेशालु निर्वहिस्तुन्नारु वैएस शर्मिला पार्टीपै अभिमानुल नुंचि फीड्बैक् तीसुकुंटुन्नारु एप्रिल 9న खम्मं बहिरंग सभलो पार्टी पेरु विधानालु प्रकटिंचे अवकाशं उन्नट्टु तेलुस्तोंदी सो इप्पटिके नल्गोंड हैदराबाद रंगारेड्डी जिल्लालोनि अभिमानुलु विद्यार्थी संघाल प्रतिनिधुलतो भेटी अय्यारु शर्मिला तेलंगाणा वच्चिना वलसलु आगलेदु गल्फ जीवितालु मारलेदु अन्नारु वैएस शर्मिला गल्फ लो 150 मंदी गल्लंतय्यारन्न वार्त विनी तन गुंडे तरुक्कुपोयिंदनि चेप्पारु कोहिनूर वज्रं पुट्टिन पालमूरु जिल्ला नेडु वलसल जिल्लागा मारिंदन्नारु जिल्लालोनि 90% प्राजेक्टुलु वैएस राजशेखर रेड्डी हयांलोने पूर्तय्यायनि चेप्पारु क भीमा नेट्टंपाडु कल्वकुर्ति कोयल्सागर प्राजेक्टुलनु इंका एंदुकु पूर्ति चेयलेकपोयारनि प्रश्निंचारु शर्मिल ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో హైదరాబాద్ లోటస్ పాండ్ లో శర్మిల ఆత్మీయ సమ్మేళనం కొనసాగుతోంది దాదాపు 600 మంది ముఖ్యలతో సమావేశమయ్యారు శర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు వైఎస్ శర్మిల పార్టీపై అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు ఏప్రిల్ 9న ఖమ్మం బహిరంగ సభలో పార్టీ పేరు అలాగే విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుంది ఇప్పటికే నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని అభిమానులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు శర్మిలా